హలో హలో షా మీడునోవేను చెప్పండి. నేను వివేక్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా సార్. సార్ ఏడును ఇంటి దగ్గర సార్. ఈవినింగ్ ఈ సెవెంటీ సార్ గుడతాం పోయినాం ఇన్నా సార్. వెళ్ళినాం సార్. ఏం సంగతి పాతిల్ కాడికి ఎందుకు పోయినా మీటర్లు ఉన్న కాడికి ఎందుకు పోయినా మీరు? పాతిళ్ళు లేవు సార్ అక్కడ. కొత్త ఏం పాతిళ్ళు లేవా? ఇప్పుడు ఫోటోలో చూసా నేను. మీ అమ్మ మీ కట్టడం ఏం బిక్తారు మీరు? ఆడలే మొత్తం 200 మంది వచ్చారు ఇప్పుడు ఆఫీస్ కాడికి. పిచ్చి పిచ్చి కుడుతున్నమాట ఆడాలని. ఏం తొక్కుతా ఏం బిక్తురా మీరు? ఏం గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తుంటే నీ అమ్మ దొంగ ఫోన్ ఎవరమ్మా ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. యూజ్లెస్ ఫెలో ఎక్కువ మాట్లాడినామంట. లేడీస్ అందరు వచ్చారు చేసే లంగలెక్కలు మీరు అంతా ఇంకా మళ్ళీ మీకెళ్ళి ఓడరా నీకు చెప్పింది గులగొట్టమని చెప్పి. యూజ్లెస్ ఫెలో పేదలో గులగొడతావాను. నేను చూసా ఫోటోలు చూసా వీడియో చూసి ఇప్పుడు దొంగ పనులు కలబడారు బిడ్డ. నువ్వు మరి పొద్దున 10 గంటలకు రా బిడ్డ. ఇప్పుడు పొద్దున 10 గంటలకు నాకు కనపడి ఆఫీస్ కట్ట రేపు మీటర్లు మీటర్ని ఎట్లా ఇస్తావు నేను? ఏ చెప్పు షామ్ నాకు చెప్పును. మీటర్ని ఎట్లా ఇస్తున్నావు నువ్వు? పేపర్ కడితే పేపర్ కడి మీటర్ కడి మీటర్ పేపర్ కడి పాపం తగులుతుందిరా నీకు. రే 12 మీటర్లు తీసుకోవడం అంటారు. ఓనే ఏ దగ్గర తీసుకోవాలి రా 12 మీటర్లు. నువ్వు నీ ఆల్రెడీ ఇంతకుముందు ఫోన్ చెప్పిన కానీ గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేస్తా పేదలకు ఇస్తామంటే నువ్వు ఓడరా అప్తానికి. కరెంట్ మీటర్ ఇప్పుడు అది ఉందిగో నా బిల్లు ఉన్నది క్లియర్ కూడా కట్టింది ఉన్నది. ఎట్లా తీసుకున్నావా మీటర్ నువ్వు? అరే ఇంతకుముందు పిలిస్తే ఎందుకు రాలేరా నువ్వు? అంత 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 పగరా రా నీకు వేసి నిన్ను ఏమనుకుంటున్నావో. యూజ్లెస్ ఫెలో బాగా పైసలు ఎక్కువైనా రా నీకు మదం ఎక్కువైంది. మీటర్లు ఎందుకు ఇచ్చినా చెప్పు నాకు. రే చెప్పురా నువ్వు మీటర్లు ఎందుకు ఇచ్చినా చెప్పు. 15 మీటర్లు ఉన్నాయి ఇండ్లు పేదలు ఎందుకు చెప్పు నాకు. ఎమ్మరా సార్ చెప్పారు చేసిన ఈ అమ్మ ఎమ్మరా పబ్లిక్ ఈ తిరగబడి మీ గురించి అరే సీఎం గారు చెప్పేది దొంగ తయారు మీరు అంతా అని చెప్పి రెవెన్యూలా. 15 మీటర్లు ఉన్నాయి ఎట్లా బిక్తారా నువ్వు? మీటర్లు ఉన్నాయి ఇండ్లలో ఉన్నదాన్ని ఇట్లకి బయట ఎట్లా చూస్తారా నువ్వు లేడీస్ ని? కొత్త కట్టిన వాటి తీస్తారు కదా. ఇంట్లోకి వెళ్ళి స్తోపే మళ్ళీ మాడతావు ఇంట్లో తీస్తారా? రాత్రి రాత్రి కట్టిరు కదా అది. అరే నీ ఇంట్లో ఉన్న ఎట్లా తీస్తావరా భయ నువ్వు? ఇంట్లో ఉన్న బయటకి ఎట్లా కూస్తావు నువ్వు? ఓడరా నువ్వు రెవెన్యూ చేసే డ్యూటీ అది మరి. డ్యూటీ అంటే నీ మళ్ళీ మాడతావు డ్యూటీ గుడు ఎప్పుడు వస్తావు పొద్దున ఆఫీస్కి వస్తావు ఉంటావా? 1000 మంది వచ్చి మీరు చస్తావు రెవెన్యూ డ్యూటీ కడుతుంటే ఆపాలా కడుతుంటే కట్టనివ్వద్దు. కట్టినాక ఇంట్లో అయినా సంసారం చేసినాక పోయి తర పైసలు ఇవ్వకుండా కూడా మీరు ఏమైనా కొత్తగా చెప్తున్నారా నాకు? నువ్వు ఎన్ని పైసలు వచ్చింది మొత్తం రికార్డు తీయమంటావా? ఎంతమంది రోజులు వేసినావా తీయండి దొంగ పొద్దున్నారు పొద్దున వస్తాను పొద్దున్నారు గుర్తు